కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రెండవసారి గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని పేర్కొన్నారు. ఈరోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత నన్ను రెండవసారి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ, కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సహకరించినటువంటి మీ అందరు కూడా, పాత్రికేయ మిత్రులకు కానీ, ఇలా ఉద్యోగులు కానీ, కష్టపడి పనిచేసిన ఉద్యోగులు కానీ, అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే రెండవసారి, మొదటిసారి భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రి చేయాల్సిందే. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం కాపాడ, ఈ దేశం అభివృద్ది చెందాలంటే, తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే, కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇతర పార్టీలు ఎన్నికల సందర్భంలో అనేక తప్పుడు ప్రచారాలు చేసేటప్పుడు కూడా, ప్రజలను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసేటప్పుడు కూడా, వివిధ కుయుక్తులు పండినప్పుడు కూడా, అభాండాలు వేసేటప్పుడు కూడా, ఇలా సంజయ్ మావోడు మా స్థానికుడు, మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక రక్షణ కవచంగా ఉంటాడు. కాబట్టి మా ఓన్కి మేము ఓటేస్తాం, కరీంనగర్ కన్న బిడ్డ అని చెప్పి భావించి ఒక నమ్మకం విశ్వాసంతో ఇవాళ పెద్దలందరూ వాళ్ళ కన్న కొడుగా, మా అక్కలు చెల్లెందరూ కూడా వాళ్ళ సోదరునిగా, మా అన్నలందరూ కూడా వాళ్ళ తమ్మునిగా భావించి ఇవాళ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని నరేంద్ర మోడీ గారి యొక్క పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం.